విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 100,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్న వాహనాలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆహార సామాగ్రితో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సహకారంతో వారికి 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 100,000 వాటర్ ప్యాకెట్స్ అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నామని అన్నారు. వరద బాధితులకు బియ్యం పంపిణీ చేయాలని అనుకున్నామని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు వారికి ఆహారం, మంచినీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, వారిని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం ద్వారా చేపడదామని తెలియజేశారని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వరదల్లో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటుంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల శాసనసభ్యులు వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ముందు వరద బాధితులకు